హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ నేను మీ స్వాతి ఇవాళ వీడియో ఏంటంటే మన పురాతనమైన ట్రెడిషనల్ స్వీట్ అందరికీ తెలిసిందే మరమర లడ్డు అండి ఎంత తిన్నా మనకి తినాలి అనిపిస్తుంది చా చాలామందికి ఇది చాలా ఫేవరెట్ స్వీట్ కూడా అని చెప్పచ్చు అనమాట మనకి పల్లెటూర్లలో అయితే ఈజీగా దొరుకుతాయండి కొంచెం సిటీస్లో ఆ టేస్ట్గా అయితే దొరకవు కానీ పర్లేదు దొరుకుతాయి కానీ మనం ఎంత తిన్నా కూడా ఇది మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీకి చేరనివ్వకుండా ఈజీగా డైజెషన్ అయిపోయే ఫుడ్ అనమాట మరి ఎందుకు మనకి ఇష్టం ఉండదు ఇవాళ రేపు క్యాలరీస్ పెరిగిపోతున్నాయి ఫ్యాట్ అయిపోతున్నాం అనే భయం అందరికీ ఉంది ఈ భయంతో స్నాక్స్ తినడం కూడా మానేస్తున్నాం అలాంటి వాళ్ళు ఈజీగా ఇంట్లో మంచి ఐరన్ కంటెంట్ ఫుడ్ అనమాట బెల్లం అనేది ఐరనే కదా సో మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకొని ఈ స్నాక్ అయితే ఈజీగా తినచ్చు మరి రండి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలు తీసుకున్నాను ఇవి అన్సాల్టెడ్ మరమరాలు అండి కొన్ని మరమరాలు కాస్త ఉప్పుగా ఉంటాయి మనం కాస్త చెక్ చేసుకుని తీసుకోవాలి ఉప్పుగా ఉన్నంత మాత్రం ప్రాబ్లం ఉండదు కానీ స్వీట్ అంతా కూడా కాస్త సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి మనం అన్సాల్టెడ్ మరమరాలని తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలు తీసుకున్నాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది కొందరు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారండి లైక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటారు కానీ నాకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అంటే స్వీట్నెస్ ఇంకొద్దిగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఒక టూ టీ స్పూన్స్ వరకు బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ బెల్లం యాడ్ చేసినా ఉండ అనేది సరిగ్గా కట్టదు విచ్చిపోతుంది ముందుగా మనం ఒక ప్యాన్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం అలాగే అందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనందరికీ తెలిసిందేనండి బెల్లం బాగా మరగాలి అండ్ పాకం అనేది కాస్త ముదురుగానే రావాలి లేత పాకంతో అయితే మనకు ఉండ సరిగ్గా ఉండదు ఎక్కువ రోజులు స్టోరింగ్ కూడా ఉండదు బెల్లం మరగడానికి మనకు చాలా సమయం పడుతుందండి నియర్లీ నాకైతే ఒక ఎనిమిది నిమిషాల వరకు పట్టింది ఈ స్వీట్ మొత్తం ప్రిపేర్ చేయడానికి ఈ పెద్ద కష్టమేమీ కాదండి మనం బెల్లం బాగా మరిగి బాగా పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతేనండి పాకం రాగానే అంటే వన్స్ పాకం రాగానే అందులో మనం మరమరల్ని యాడ్ చేసి ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ కదా కానీ బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా తీయాలి ఒకవేళ మీరు పాకాన్ని కాస్త తేడా చేసినా లడ్డు టేస్టీగా ఉండదు విచ్చిపోతుంది ఉండ కట్టుద్ది కానీ కట్టిన ఒక గంట తర్వాత విచ్చిపోతుంది అనమాట అంటే మరమరాలు విడివిడిగా అయిపోతాయి అలా కాకుండా అదే టైటనింగ్గా ఉండాలి అంటే పాకం అనేది కరెక్ట్గా రావాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది బెల్లం ఈ విధంగా మరగాలి మనకి ఈ విధంగా మరిగినప్పుడు పాకం వచ్చేస్తుంది అనుకుంటాము కానీ కాదు చాలా సమయం పడుతుంది ఈ విధంగా మరిగాక కూడా నియర్లీ ఒక ఫోర్ మినిట్స్ టైం అయితే పడుతుంది నేను వాటర్లో వేసి చెక్ చేస్తున్నాను చూడండి కాస్త ఉండలాగా కట్టింది ఈ విధంగా ఉండలాగా కట్టాలి ఇంకా కాస్త పాకం రావాలండి ఇది కాస్త లేత ఒక తీగ పాకం అంటాం కదా ఆ టైప్లో ఒక తీగ పాకం అనేది వచ్చింది అన్నమాట మనకి ఎక్లెస్ చాక్లెట్ ఉంటుంది కదండి ఆ రకంగా ఎక్లెస్ చాక్లెట్ లాగా బాల్లాగా అనమాట పాకం అనేది వాటర్లో వేయగానే మనకి ఇంకా అతుకుతుంది అనిపించకూడదు వెంటనే బాల్లాగా ఉండకట్టేయాలి పాకం ఆ విధంగా ఉండకడితే మనకు పర్ఫెక్ట్ పాకం అనేది వచ్చేసినట్టు మరొకసారి చెక్ చేసుకుంటున్నాను మనం పాకం విషయంలో మాత్రం ప్రతి ముప్పై సెకండ్లకు ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకోవాలండి లేకపోతే పాకం అనేది ఎక్కువ ముద్రగా అయిపోతుంది వీడియో క్లిప్లో చూడండి క్లియర్గా కనబడుతుంది వాటర్లో వేసిన వెంటనే కాస్త బాల్లాగా అయిపోయింది అంతేనండి మనకు పాకం వచ్చేసినట్టు ఇక వెంటనే మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మరమరాల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇకపై మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం అంతటా కూడా చక్కగా కలుపుకోవాలి మనం చల్లారాక ఉండలు కడదాం అని నెగ్లెక్ట్ చేయకూడదండి వేడి వేడిగా ఉన్నప్పుడే వీటిని ఉండలు కట్టుకోవాలి ఈ విధంగా మనకి అంత స్ప్లిట్ అవుతుంది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కానీ మనమైతే వెంట వెంటనే అంతా కలుపుకోవాలి బెల్లంలో అంతా అబ్జర్వ్ అయిపోవాలి మరమరాలు వాటర్లో హ్యాండ్ని డిప్ చేసి మనం ఉండ చుట్టుకోవాలండి లేదా వేడిగా ఉంటుంది కదా చేయి కాస్త తట్టుకోలేదు కొందరు స్కిన్ తట్టుకుంటుంది కొందరితో తట్టుకోదు కాబట్టి కాస్త వాటర్లో చేయిని డిప్ చేసి ఈ విధంగా ఉండలాగా కట్టుకోవాలి వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లో మనం ఐదు నిమిషాల్లోనే మరమర లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది ఇంతేనండి సింపుల్గా స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా చాలా హెల్దీ మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్లో వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి